नमस्ते वेलकम टू K6 न्यूज తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను చైతన్యవంతులను చేస్తూ పేద ధనిక అని తేడా లేకుండా మహిళలకు పథకాలు ప్రవేశపెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం అని వేములవాడలో మహిళలు సంబరాలు జరుపుకుంటున్నారు. మహిళా బంధు వారోత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీతప్పు మాధవి ఆధ్వర్యంలో మహిళలు ఉత్సవాలు నిర్వహించారు. కేసీఆర్ విగ్రహ కటౌట్తో సెల్ఫీల ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారని వెల్లడించారు. షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, డెలివరీ కిట్స్, విడో పెన్షన్ తదితర లాంటి పథకాలను పెట్టి మహిళలను చైతన్యం పరిచే విధంగా పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్కం రాజు, పులాస నరేందర్, పీర్ మహమ్మద్, సర్వర్ అల్లీ మహిళలు పాల్గొన్నారు. జై కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. రమేష్ బాబు నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. జై కేసీఆర్. జై కేసీఆర్. రమేష్ బాబు గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. రమేష్ బాబు గారి నాయకత్వం. వదిలాలి. జై కేసీఆర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు పురస్కరించుకుని ఈరోజు మరి ప్రతి ఇంటికి లబ్ధిదారు ఇంటికెళ్లి అయితే కళ్యాణ్ లక్ష్మి గాని, షాదిమూరు గాని, అయితే కేసీఆర్ కిట్ గాని, మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ గాని మరి తీసుకున్నటువంటి లబ్ధిదారులతో మరి కేటీ రామారావు గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మరి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్లి సెల్ఫీ కూడా దిగడం వరకు జరిగింది. మరి వారి ఇంటికి వెళ్లిన సందర్భంలో కేసీఆర్ గారు 115,000 రూపాయలు ఇచ్చిన సందర్భంలో మరి ఎంతో ఆనందంగా వారు మరి మాకు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే ఈ ఆడబిడ్డ పెళ్లికి ఇంత ఘనంగా గొప్పగా ఇంత పెద్ద రూపంలో లబ్ధి చెందుతుంది వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వేములవాడ పట్టణంలోని దాదాపు 14 మందికి 4 లక్షల రూపాయల చెక్ను ప్రతి ఇంటికి వెళ్లి మరి లబ్ధిదారుని చెక్ ఇచ్చిన సందర్భంలో వారు కూడా మరి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెట్టుకున్నటువంటి ద్వారా వచ్చినటువంటి చెక్ల రూపంలో వారు సంతోషం. ఏదైతే పేద బలహీన వర్గాల కోసమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి ఇచ్చేస్తున్నారు. మరి ఏనాడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద సంక్షేమ పథకాన్ని మరి ఇంత అభివృద్ధి పథకాన్ని ఏనాడు కూడా చేయనటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఇంత తెలంగాణ రాష్ట్రం మరి దేశమే తెలంగాణ రాష్ట్రం చూస్తుంటే గర్వకారణంగా ఉంది. మరి కావున మరి మనందరం కూడా ఎల్లప్పుడూ కేసీఆర్ వెంట ఉండి మరి రాబు రోజుల్లో మన ఇంకా తెలంగాణను ఇంకా ముందు ముందు భవిష్యత్తులో తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాబట్టి మనందరం సపోర్ట్ ఉండి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్నటువంటి చైర్పర్సన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్త నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా మన వేములవాడ పట్టణంలోని బాలనగర్, గాంధీనగర్, శాస్త్రీనగర్ మరియు అన్ని వార్డులో కలిపి దాదాపు 14 మందికి కలిపి 4 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ చేసి ప్రతి ఒక్క మహిళతో స్థానిక నాయకులు సెల్ఫీ దిగడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడి లేని విధంగా కళ్యాణ లక్ష్మి గాని, షాది ముబాక్ గాని, ఇంటింటికి కళ్యాణ లక్ష్మి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి కేసీఆర్ గారి కిట్ గాని, అట్లా ఎన్నెన్నో పథకాలు భారతదేశంలో లేని విధంగా పథకాలు పెట్టి భారతదేశాన్నే మన తెలంగాణ రాష్టం వైపు చూసే విధంగా చేస్తున్న గౌరవ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మహిళా సోదరిమణి అందరికీ నా తరపున ప్రత్యేక మహిళల దినోత్సవ శుభాకాంక్షలు.
అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ చైర్పర్సన్ కి కౌన్సిలర్కి పట్టణ అధ్యక్షులకి మిగతా తోటి నా నాయకులకి అందరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మూడు రోజుల వారోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు రెండవ రోజు మరి ప్రతి ఇంటికి వెళ్లి పట్టణం సంబంధించినటువంటి గౌరవ పట్టణ అధ్యక్షులు పుల్కనరాజ్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా గౌరవ కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు అదే విధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి చెక్లను కూడా ప్రతి మహిళకు అందజేసి వారితో సెల్ఫీ తీయడం జరిగింది। మరి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు। ఏంటంటే మరి దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ ఆరోగ్య లక్ష్మి పథకం మరి పోషకాహారం కింద ఇవన్నీ కూడా మన మహిళల కోసం ఎంతగానో కృషి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు రాష్ట్రంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మరి మహిళల పరంగా ఆలోచిస్తున్నాడు అంటే మహిళా బంధు అని మన కేసీఆర్ గారిని ఈ రోజు సగర్వంగా ఈ రోజు చరిత్ర సృష్టించడం అంటే అది కేసీఆర్ గారి ఈ రోజు చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరెవరిదైనా ఉందంటే అది గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరే। ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా మన మహిళల కోసం మహిళా సంక్షేమం కోసం మహిళా అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడుతున్నారు। మరి ఈ రకంగా చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ కిట్ అంటే ఒక సంపన్న వర్గాలలో పుట్టిన బిడ్డ ఏ విధంగా పొందుతారో మరి ఒక పేద వర్గంలో పుట్టిన బిడ్డకు కూడా అదే విధంగా సౌకర్యాలు లభించాలని ఈ రోజు కేసీఆర్ కిట్ ద్వారా ఒక నాణ్యత గల ఒక సబ్బు ఒక షాంపూ లాంటి మరి వాళ్ళు కూడా అన్ని రకాలుగా పొందాలని ఒక గౌరవప్రదంగా వాళ్ళను గౌరవించుకోవాలని ఆ రకంగా కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటూ ఈ రోజు దేశంలోనే ఒక అగ్రగ్రామ స్థాయిలో నిలుచుకుంటూ ఒక గౌరవప్రదంగా స్థాయిని కూడా ఇవ్వడం జరుగుతా ఉంది। ఈ రోజు చూస్తామంటే అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఈ రోజు పేదంటి ఒక తల్లిదండ్రులు కూడా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా బరువున ఎంతో కష్టపడి చేయాల్సిన సందర్భం ఉంటే ఈ రోజు 110 ఇచ్చుకుంటూ వాళ్ళు కూడా ఒక మేనమావగా ఒక పెద్దనగా కూడా నిలుస్తా ఉన్నారు। ఏ రకంగా చూసినా కూడా మహిళల పరంగా చాలా వరకు సంక్షేమ పరంగా ఈ రోజు 50% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ ఈరోజు స్థానిక సంస్థలు కావచ్చు పోలీస్ శాఖలు కావచ్చు వివిధ రంగాల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ ఒక గొప్ప నాయకులుగా నిలుస్తున్నారు। ఈ రోజు మన ప్రపంచంలోనే ఈ రోజు దేశంలోనే మన ముఖ్యమంత్రి గారు ఒక అగ్రగ్రామిగా నిలుస్తా ఉన్నారు। మరి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మన గౌరవ మన మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దీవిస్తా ఉన్నారు। ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఏ రకంగా మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వాలు ఏవీ లేవు, మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే మమ్మల్ని ఆదుకుంటూ అన్ని రకాలుగా గుర్తిస్తున్నారు అని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నారు। ఈ రోజు పట్టణంలోని దాదాపు మరి సుభాష్ నగర్ కావచ్చు శాస్త్రి నగర్ కావచ్చు మన వివిధ ప్రాంతాలు కూడా 4 లక్షల విలువల చెక్లను ప్రతి ఇంటి కూడా ఇచ్చుకుంటూ మరి వారితో సెల్ఫీ తీయడం జరిగింది। ఖచ్చితంగా మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మహిళమణులు కూడా మరి ఈ ప్రభుత్వమే కావాలి, ఇంకా 2 దశాబ్దాలు కూడా మన ప్రభుత్వం ఉండాలని ప్రతి ఒక్క మహిళ కూడా దీవిస్తా ఉన్నారు। మరి రానున్న రోజుల్లో మనందరూ కూడా ప్రభుత్వాన్ని అండదండగా ఉంచుకుంటూ ప్రతి ఒక్కరు సాయశక్తిగా కృషి చేయాలని అదేవిధంగా ఈ రోజు చూస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం కింద మరి ఒక బాలలు కూడా పౌష్టికారంగా ఎదగాలని కూడా ఒక 6 లక్షల పథకం కూడా తీసుకురావడం జరిగింది। ఈ రోజు షీ టీమ్స్ మహిళల కోసం భద్రత కోసం ఒక షీ టీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా 208 షీ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ నిలుపుకుంటూ ఏదైనా సమస్య వచ్చినా కూడా సఖీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లే చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి సఖీ సెంటర్లు కూడా ఈ రకంగా చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మహిళల అభివృద్ది కోసం మహిళా సంక్షేమం కోసం మన మహిళా బంధు కేసీఆర్ గారిని సగర్వంగా చెప్పుకున్నామంటే ఈ రోజు నేను కూడా స్థానికంగా మహిళా 50% రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే నేను మున్సిపల్ చైర్పర్సన్ గా గౌరవ శాసనసభ్యులు చైర్మన్ రమేష్ బాబు గారు మరి నాకు ఒక మునురు కాపు ఇది అవకాశం ఇచ్చడం వల్ల ఈ రోజు మహిళగా ఒక పట్టణంలో సేవలు అందించగలుగుతున్నాయి అది గౌరవ ప్రభుత్వం కృషి వల్లనే కనుక మా అందరి పక్షాన్ని కూడా మన ప్రభుత్వానికి మా అందరి మహిళల పక్షంగా అంతర్జాతీయ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి సీనియర్ నాయకులకి పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను।